జగనన్నా స్మార్ట్ సిటీ కోసం దళితులు భూములు లాక్కోవడం దుర్మార్గపు చర్య అని సిపిఐ విమర్శించింది. మీ దనదాహానికి దళితులకు బలి చేయడం సరికాదని సూచించింది. కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లి పంచాయతీ శ్రీనివాసపురం వద్ద అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో దుర్మార్గంగా సేకరించిన భూములను తమ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి జరకయ్య, సహాయ కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా సమితి సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుకాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దళితులకు ఇచ్చినటువంటి జెడ్హెచ్డిసి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మేము ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నాం. అయితే 50 సంవత్సరాల క్రితం దళితులకు ఇచ్చినటువంటి 60 ఎకరాల ప్రభుత్వ భూమిని మరి 20 మంది లబ్ధిదారులు ఉన్నారు. దీంట్లో కూడా వాళ్ళందరికీ కూడా మట్టి కొట్టేటువంటి పద్ధతుల్లో, అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో దళితులు అని చెప్పి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు మరి లక్షలాది రూపాయలు మరి ఉండేటువంటి స్మార్ట్ సిటీ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్లో వెంచర్ ఏ విధంగా వేశారంటే 3 సెంట్లు 8 లక్షల రూపాయలు, 4 సెంట్లు 11 లక్షల రూపాయలు చొప్పున ఫ్లాట్ లేసి బ్రహ్మాండంగా మేము అన్నీ ఏర్పాటు చేసి అమ్ముతామని చెప్పి అంటా ఉన్నారు. అయితే మేము ఒకటి చెప్తాము, సిపిఐ పార్టీగా ఎక్కడో దాదాపు 7 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ యొక్క జడేచుడిసి భూములనే కావాలన్నా, ఈరోజు బద్దోల్ పట్టణంలో నిజంగా వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ మరి దళితుల భూములు ఎందుకు కావాల్సి వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. చాలా సంవత్సరాలు మేము అడుగుతాను, ఒకటే మాట, జడేచుడిసి భూములు అనేటువంటిది దళిత జిల్లా హరిజన గిరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రితం కార్పొరేషన్ కింద ఇచ్చినటువంటి భూములు, మరి ఆ యొక్క భూములు ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఆంతర్యం ఏమిటని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి జగనన్న స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయాలంటే కనుక మరి చాలా భూములు ఉన్నాయి, వాటి జోలికి పోకుండా అక్కడ, ఎందుకంటే అగ్రవర్ణ అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులు ఉండరు కాబట్టి వారి జోలికి పోకుండా కేవలం 20 మంది లబ్ధిదారులకే అన్యాయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రేపు 20 మంది లబ్ధిదారులు కూడా బాసుటగా నిలుస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు పెట్టేటువంటి ఏదైతే ఈ పథకం ఉందో ఇదేమి ఇక్కడ ఉపయోగపడేటువంటి పథకం కూడా కాదు. కాబట్టి తక్షణమే ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ 20 మంది ఆ 20 కుటుంబాల వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి, జడేజడిసి భూములు వాళ్ళకే దక్కే విధమైనటువంటి పద్ధతుల్లో హక్కు పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ వీరశాఖ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.